ఈ వారం గోచారం తెలుసుకునే ముందు, అనగా 30 జూన్ 2024 నుండి 6/7/2024 శనివారం వరకు సింహరాశి వారికి, ఈ రాశి వారికి శని, కుజుడు, గురుడు, బుధుడు పాపగ్రహాలు, శుక్రుడు మధ్యస్థ గ్రహము, రవి సంపూర్ణ శుభుడు. ఒక అదృశ్యం ఏంటంటే ఇక్కడ చంద్రరాశ్యాధిపతి రవే, వాడున్న ప్రదేశం చేతన గోచారీత్యా వాడు మంచివాడు. ఈ క్రమంలో ఒక రవి ఒక్కడు బాగుంటే మనం అన్నిట్ల యందు కూడా మనం ప్రశాంతత పొందవచ్చును. కానీ చంద్రబలం వీరికి 66 ఉంది. అంటే కానీ అని ఎందుకనంటే చంద్రుడు 33% బాగాలేకపోయినా మన మనస్సు చేతన బాలేని గ్రహాలకే ఏదో సుఖం పొందాలని వాడికి బలాన్ని ఇస్తాం. వాడు అక్కడి నుంచి ఇబ్బంది పెడతాడు. ఎలా? వీరికి 7 శని ఉన్నాడు. అంటే సమాజం, సమాజానికి సంబంధించిన ప్రదేశం 7, సమాజానికి సంబంధించిన గ్రహం రవి. రవి బాగున్నాడు, సమాజం ప్రదేశం బాగాలేదు. అంటే అదా మీరు బాగున్నారు కదా, రోడ్డు క్లియర్గా ఉంది కదా అని మీరు బాగా స్పీడ్తో వెళ్తుంటారు. శని ఏ గేదు అడ్డు వస్తుంది, అంతే బొక్క బొరలా పడతారు. ఈ క్రమంలో లేదా పంది, అంటే శని నల్లటి వస్తువులకి, వాహనాలకి లేదా బురద గుంటలు, బురదలు విరిగిపోయిన ఇదేంటి రోడ్లు పాడైపోయిన రోడ్లు, వీటి యందు మీరు ఇబ్బందులకు పడడానికి ఆస్కారం ఉంది. అందుచేతన రవి బాగున్నాడు కదా అని నేను చెప్పాను కదా అని మీరు ఇష్టానుసారం ఉంటే, మరి శని బాలేడు కాబట్టి వాడు కుజుడు యొక్క తీవ్రత వల్ల అంటే వాడి వాంఛ వల్ల తామసగుణం కలిగి మీరు ఇబ్బందులు పడతారు. ఇదే శని కుటుంబ స్థానాన్ని ఉల్లో సంబంధించిన ప్రదేశం 7 ఉన్నాడు కాబట్టి కుటుంబ జీవనం నుండి కూడా మీరు అనవసరమైనటువంటి సాగతీత కార్యక్రమాలు, కంపల్సరీ చేయవలసిన పనులు యందు సాగదీయకండి ఈ వారంలో. లేదు తప్పని పరిస్థితుల్లో ఇక దైవం మీద, శివుడి మీద మీరు దృష్టి పెట్టుకుని, ఈ ఏదో వ్రతం పెట్టానే ఈ వారం అయిపోనే పని చేద్దాం, దేవుడికి కొంచెం అంటే ఆ శివప్రీతి వల్ల ఆ పని అక్కర్లేదనుకున్నది తర్వాత కాలంలో మీ ఆపోజిట్ వ్యక్తి అంటే భార్య లేక భర్త ఒప్పుకుని అవునండి మనం మొన్నటి వారంలో మనం ఈ యొక్క సలహా తీసుకుని ఉంటే ఇబ్బంది పడేవాళ్ళం అనే మాట ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ క్రమంలో ఎక్కువ శివారాధన చేయండి, మీకు అనుకూలమైన పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. స్వస్తి.